కొండాపురం మండలం కొమ్మిలో బండలాగు ఎడ్ల పోటీలు పోటాపోటీగా జరిగాయి. సినీ హీరో బాలకృష్ణ, కొండాపురం మండల మాజీ జడ్పీటీసీ దామా మహేష్ జన్మదినం సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. ముందుగా దామా మహేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ వేడుకలు సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొట్లగుంట హరిబాబు, పోలినేని చంద్రబాబు, దాసరి అశోక్, అంబటి సునీల్, అంబటి సురేంద్ర, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొండాపురం మండలంలో సేద్యపు విభాగం, రెండు పళ్ళ విభాగం, ఒంగోలు గిత్తలకి బండలాగుడు పందెం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడికి జనం రావడం జరిగింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ గెలుపు, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ గారి గెలుపు, ఎల్లుండు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం ఒకవైపు, 10వ తేదీన ఈ రోజున నా పుట్టినరోజు, అలాగే మా నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు ఈరోజు అవడం, ఇంత పెద్ద ఎత్తున ఎడ్ల పందాలు, రాష్ట్ర స్థాయి పందాలు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంతకు మునుపు కూడా ఇదే విధంగా మన కొండాపురం మండలంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎప్పుడు కని విని ఎరుగని విధంగా ఈ కొండాపురం మండలంలో ఎప్పుడు కూడా ఎడ్ల పందాలు జరుగుతున్నాయంటే ప్రజానీకం అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు నమ్మ పుట్టినరోజే కాదు, రైతు సోదరుల యొక్క ఆలోచనలు, రైతు సోదరులను ప్రోత్సహించడం, రైతు సోదరులు ఎడ్ల మీద ఎంత ప్రేమని, ఎంత ఆశని, ఆశయాన్ని పెంచుకుంటారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఈ ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఇలాంటివి పశు సంపద అనుగారుతున్న సమయంలో కూడా ఎడ్లని, ఆవులని, పశు సంపదల్ని ప్రోత్సహించే దాంట్లో భాగమే ఈ ఎడ్ల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఆ రోజు తెలుసు, బసవదేవుడు ఏ రూపంలో, ఏ పద్ధతిలో, ఏ విధమైన మనకి మూడు పూటలు నీళ్లు, ఒక పూట అన్నం మనుషులకు చెప్పి రమ్మంటే ఆయన బసవదేవుడు చిన్న పొరపాటు వల్ల ఒక పూట స్నానం, మూడు పూట్ల అన్నం అని చెప్పినందుకు రైతులకి నువ్వు సేద్యం చేసి వాళ్ళని ఆ విధంగా మూడు పూట్ల అన్నం తినే విధంగా చేయమని చెప్పి అనేటువంటి మన పురాతన గ్రంథాలను మనం చదివాం. ఎద్దుల్ని, సంపదని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగమే ఈ రోజున ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. రైతులు ఎంత ఎత్తున, అసలు ఎడ్ల పందాలు అంటే ప్రతిదానికి ఈ రోజున రూపాయి వస్తువుకి 2 రూపాయలు పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎడ్ల పందాలంటే పబ్లిసిటీతో పని లేకుండా ఎడ్ల పందాలు చూడాలని చెప్పని వచ్చేటువంటి జనం ఈరోజుకి ఉన్నారంటే వాటి మీద ఉన్నటువంటి మక్కువ అలాంటిదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరు కొద్ది క్షణాల్లో పోటీలు ప్రారంభమైపోతా ఉన్నాయి. తప్పకుండా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి సుమారు 14 జతలు ఇక్కడికి వచ్చున్నాయి. అన్నిటికీ కూడా వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఎడ్ల పందాలు నిర్వహించి, ఒకవైపు ఎడ్లని ఇక్కడ పెంచుతున్నటువంటి మోహన్ రావు గారు, అలాగే ఆ ఎప్పుడూ దానికి ఒక మాస్టర్ లాగా, దానికి ఒక వేదిక లాగా రాధాకృష్ణ గారు కానివ్వండి, ఇట్లా ఎంతోమంది వీటిని కొన్ని విధంగా ఈ విధంగా ప్రోత్సహిస్తూ కొమ్మి గ్రామంలో ఈ రోజున నిర్వహించడం జరుగుతుందంటే ఇది చాలా మాకు గర్వకారణం, చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.